హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఈ వీడియోలో మనం డబల్ ఇంపెల్లర్ కలిగినటువంటి 1 HP మోనోబ్లాక్ మోటార్ గురించి తెలుసుకుందాం. ఇది గ్యారంటీ కార్డు. మొత్తం ఇందులో అనేక విషయాలు మెన్షన్ చేశారు ఈ కార్డులో. తర్వాత వచ్చేటప్పటికి ఈ మోటార్ గమనించారు కదా, సింగిల్ ఇంపెల్లర్ మోటార్కి డబల్ ఇంపెల్లర్ మోటార్కి ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి చూశారు కదా. ఈ మోటార్ మీకు చూడగానే అర్థమైపోద్ది డబల్ ఇంపెల్లర్ మోటారు. అయితే ఈ మోటార్ కాస్ట్ వచ్చేటప్పటికి 12,000 రూపాయలకి కొనకరావటం జరిగింది. ఓనర్ గారు మనకు చెప్పారు రేటు. అయితే ఫ్రెండ్స్, ఈ సింగిల్ ఇంపెల్లర్ వచ్చేదానికి మనకి 10,000 రూపాయలు ఇంచుమించు ఉంది 1 HPలో. కాస్త డబుల్ ఇంపెల్లర్ అయితే ఎవరైతే 3 స్టేర్లు ఉపయోగపడింది. ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, 1 HP, HP ఎంత ఉంది, ఎంత తీసుకుంటుంది పవరు, టోటల్ ఇక్కడ మీకు 1 HP ఆఫ్ HP అనే విషయాన్ని కూడా మీరు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియోలోనే మనకి మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది. ఈ ప్లేట్ మీద చూస్తేనే మీకు 1 HP ఎంత వాసుపవర్, ఎంత స్పీడ్ తిరిగింది మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది. 1-2 సార్లు గమనిస్తే మీకే అర్థమైపోద్ది ఫ్రెండ్స్. ప్లేట్ మీద గమనిస్తే తెలిసిపోయిద్ది. తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్స్ చూశారు కదా, డబుల్ ఇంపెల్లర్కి ఈ విధంగా ప్లేట్స్ అనేది ఉంటాయి చూసారు కదా. బాడీ, మోటారు, ఇది మొత్తం వైర్ కలెక్షన్ అనేది ఇటీవలని మోటార్ లాగానే ఇటు వైర్ కలెక్షన్ ఇటన్ అనేది పాయింట్ అనేది ఇటు ఉంటుంది. 2 వైర్లు కలెక్షన్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఈ ప్యాకింగ్ ఎదర్ లబ్బర్లు ఉంటాయి, ఈ కట్ చేసుకొని కలెక్షన్ ఇటు. అనేక మోటార్లో మీకు విషయాలు చెప్పాను నేను కలెక్షన్ ఏ విధంగా గీయాలనే విషయాన్ని. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు దిమ్మ కట్టించాను చూసారు కదా. ఈ దిమ్మ మీద మోటార్ అనేది కూర్చోబెట్టేసి చక్కగా ఈ 320 వైరు, ఇదేమో మనకి ఇన్పుట్టు, సారీ ఫ్రెండ్స్, అంగుళం పైపు వచ్చేదానికి అవుట్పుట్టు, 30 ఇన్పుట్టు. ఇక్కడ దిమ్మ మీద మోటార్ పెట్టేద్దాం. ఆ మోటార్ తీసుకొచ్చేసి చక్కగా పెట్టి ఏ విధంగా కలెక్షన్ ఇవ్వాలనేది చూపిస్తాం. కలెక్షన్ అనేది ఇప్పుడే కలపడం జరిగింది. అయితే ఈ నాన్ రిటర్న్ వాళ్ళు ఏంటంటే మనకు వాటర్ అనేది ఇది ఇన్పుట్ అనమాట. 30 పైపుని ఇన్పుట్గా మనం వేసాము. నాన్ రిటర్న్ వాళ్ళు కూడా వేసాము చూసారు కదా. నెక్స్ట్ ఇచ్చేదానికి ఇది అంగుళం పైపు, అంగుళం పైపు ఏమో అవుట్పుట్కి అంగుళం ఇచ్చేసాము. ఇది 30 పైపు, 30 పైపు ఏంటంటే ఇక్కడ కింద రెడ్యూసర్ కొట్టేసి కాస్త అంగుళం వేసేసాం చూసారు కదా. ఈ విధంగా బిగించాలనే విషయాన్ని. అయితే అనేక విషయాలు మోనోబ్లాక్ మోటార్ ఏ విధంగా కలెక్షన్ చేయాలనే ఒక అనేక వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చూస్తే కూడా. ఇప్పుడు అనేక వీడియోలో మనం మోనోబ్లాక్ ఏ విధంగా, మోనోబ్లాక్ మోటార్స్ ఏ విధంగా బిగించాలనే విషయాన్ని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ విధంగా ఫిట్టింగ్స్ వేసుకొని బిగించేసేయచ్చు. అయితే నాన్ రిటర్న్ వాళ్ళు చాలా ఉపయోగం. నాన్ రిటర్న్ వాళ్ళ వల్ల ఏంటంటే ఇప్పుడు పైకి ట్యాంకులోకి నీళ్ళు వెళ్ళటానికి సబ్మర్సిబుల్ మోటార్కి మోనోబ్లాక్ మోటార్కి ఒకే పైప్ వేసాం. అయితే సబ్మర్సిబుల్ మోటార్ ఆన్ చేసినప్పుడు మోనోబ్లాక్ మోటార్లో నుంచి పబ్లిక్ ట్యాప్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం ఆ పబ్లిక్ ట్యాప్లోకి వెళ్లకుండా నాన్ రిటర్న్ వాల్ అనేది వేయటం జరిగింది. అందువల్ల నాన్ రిటర్న్ వాల్ అనేది చాలా ఉపయోగంగా ఉండిద్ది. ఆ నాన్ రిటర్న్ వాల్ అనేది తప్పకుండా వేయాలి. అయితే ఈ 3-4 స్టేర్లు వేసుకున్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుద్ది డబుల్ ఇంపెల్లర్ మోటార్, చక్కగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మరిన్ని విషయాలతో మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. బాయ్.